హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. నేను ఆర్పీ. వీడియోలో మనం రేపు అంటే 15th ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దీంతో పాటుగా రెండు స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కాకపోతే ఈ రోజు లో ఏదైతే ఉందో అది మనకి ఆల్మోస్ట్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గరే ఈ రోజు లో ఉంది. సో లో నుంచి మైనర్ పుల్ బ్యాక్ వచ్చింది, కానీ పెద్దగా రీట్రేస్మెంట్ అయితే అప్ సైడ్ కి రాలేదు. సో రాబోయే రోజుల్లో మనకి 16,500 అండ్ 16,400 ఇది చాలా ఇంపార్టెంట్ 100 పాయింట్ జోన్, ఎందుకంటే అది ప్రీవియస్ స్వింగ్ లో ఇక్కడ ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ డిమాండ్ ఏరియా కూడా ఉంది, ఇది వీక్లీ డిమాండ్ కింద వస్తుంది. సో ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో, సో మనకి 16,400 అదేవిధంగా 16,500 ఒక 100 పాయింట్ల జోన్ ఇది. సో ఇది మనకి రాబోయే రోజుల్లో మంచి టెక్నికల్ గా సపోర్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఓవరాల్ గా చూస్తే మనకి ఈ వేవ్ కరెక్ట్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ కరెక్షన్, మళ్ళీ డౌన్. సో ఇది ఎక్స్టెన్షన్ అవుతా ఉంది, ఇది డౌన్ సైడ్ వేవ్. సో ఇది ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళినా గానీ ఒక మనకి షార్టింగ్ ఆపర్చునిటీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 200 DMA అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనుకుంటాం మనం జనరల్ గా ఈ రోజులో అదే. సో అది బ్రేక్ అయితే మాత్రం ఇంకా వీక్నెస్ కంటిన్యూ కావచ్చు నిఫ్టీలో. సో హయ్యర్ సైడ్ మాత్రం మనకి 17,350 ఆ లెవెల్స్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ క్లోజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫర్దర్ గా డౌన్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం ప్రతిరోజు అనుకున్న కీ లెవెల్ ప్రకారం చూస్తే కీ లెవెల్ ఎక్కడ ఉందో చూద్దాం, అదేవిధంగా రేంజ్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం నిఫ్టీలో. సో కీ లెవెల్ అండ్ రేంజ్ చూసే ముందు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూద్దాం. అయితే ఇప్పుడు మనకి నిఫ్టీలో మనం ఏం చేయొచ్చు అంటే హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు బయింగ్ ఆపర్చునిటీ అయితే మార్కెట్ లో లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వీక్నెస్ కంటిన్యూగా డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 200 డే మూవింగ్ ఎవరైనా సపోర్ట్ తీసుకున్నా గానీ కొంత బౌన్స్ కావచ్చు, కానీ అది సస్టైన్ అయ్యే అవకాశాలు మాత్రం తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, సో ఇది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత బాగా వీక్ అయింది. సో 36,900 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం టెక్నికల్ గా 36,550 36,375 ఈ లెవెల్స్ కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది కొంచెం బౌన్స్ అయితే మాత్రం ఈ గ్యాప్ ని ఫీల్ చేసి మళ్ళీ కొంత డౌన్ సైడ్ కి వచ్చే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి దీంట్లో. ఎందుకంటే ఈ హై క్రాస్ చేయలేకపోయింది, డౌన్స్ వచ్చింది. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ లెవెల్ కింద తీసుకోవాలి మనం 36,400 36,375 ఆ లెవెల్స్ ని. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి దీనికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు, మేబీ 1,000 to 1,500 పాయింట్స్ వరకు కూడా ఇక్కడ నుంచి పడిపోయే అవకాశాలు ఉంటాయి ఈ లెవెల్స్ బ్రేక్ అయితే. చాలా గమనించాలి, చాలా జాగ్రత్తగా ఈ లెవెల్ ని మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది బ్రేక్ అయితే మాత్రం చాలా షార్ప్ సెల్లింగ్ రావచ్చు దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో. సో మనం రేపటికి కీ లెవెల్ అదేవిధంగా రేంజ్ చూద్దాం. సో నిఫ్టీకి చూస్తే ఇప్పుడు మనం 17,343 దగ్గర కీ లెవెల్ ఉంది. మనం లాస్ట్ వీడియోలో చూస్తే 17,510 కీ లెవెల్ లాగా ఉంది, అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి అప్ సైడ్ మూమెంటం రావాలంటే 17,343 కన్నా పైన క్లోజ్ కావాలి, అయితేనే మనకి అప్ సైడ్ వెళ్లే అవకాశం ఉన్నాయి. లైక్ అంతవరకు కూడా మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. సో ఓవరాల్ గా రేంజ్ చూస్తే రేపటికి 17,044 నుంచి 16,640 వరకు ఒక రేంజ్ కనపడుతుంది. అండ్ మన మ్యాక్స్ పెయిన్ 16,800 దగ్గర ఉంది. పీసీఆర్ 0.51 కొంచెం బేరిష్ గా కనపడుతుంది. 0.51 అంటే చాలా బేరిష్ అని చెప్పొచ్చు మనం నిఫ్టీలో. అదేగా బ్యాంక్ నిఫ్టీ చూసినా గానీ 38,263 దగ్గర మన కీ లెవెల్ ఉంది. దానికన్నా పైన క్లోజ్ అయితేనే మనం అప్ సైడ్ మూమెంటం కోసం చూడొచ్చు. డౌన్ టోటల్ గా రేంజ్ చూస్తే 37,498 నుంచి 36,317 వరకు బ్రాడ్ రేంజ్. మ్యాక్స్ పెయిన్ 36,900, పీసీఆర్ వచ్చి 0.62. అండ్ మనకి పెద్దగా బుల్లిష్ స్టాక్స్ ఈ రోజు స్కాన్ లో పెద్దగా ఏం రాలేదు, అన్ని కూడా బేరిష్ స్టాక్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. సో మనం ఈ రోజు ఒక రెండు స్టాక్స్ చూద్దాం, అందులో మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉందా. స్టాక్స్ బేరిష్ ట్రెండ్ లో ఉన్నాయి, కాకపోతే మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉందా ఒకసారి చూద్దాం. ఇది బిర్లా సాఫ్ట్ బాగా డ్రాప్ అయింది. సో మనకి ఆల్మోస్ట్ 575-580 లెవెల్స్ నుంచి ఇప్పుడు 422 దగ్గర క్లోజ్ కావటం చూసాం. సో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది ఐటీ స్టాక్స్ లో, స్పెషల్ గా మిడ్ క్యాప్ ఐటీలో బాగా సెల్లింగ్ ప్రెజర్ చూస్తూ ఉన్నాం. కాకపోతే ఈ స్టాక్ లో మనకి రాబోయే రోజుల్లో ఒక ఆపర్చునిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ చాలా రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత
ఎంటైర్ ర్యాలీ వెళ్ళింది, ఆ ర్యాలీ మొత్తం రీట్రేస్ అవుతుంది, మళ్ళీ కన్సాలిడేషన్ రేంజ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనిస్తే ఒక వీక్లీ డిమాండ్ ఏరియా కనపడుతుంది ఈ ఏరియాలో. సో మనకి డౌన్ సైడ్ వచ్చి 393 అండ్ 400. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకునే అవకాశం కనపడుతుంది రాబోయే రోజుల్లో. సో ఇమీడియట్ గా 2-3 రోజుల్లో రాకపోయినా కానీ కొంచెం మనం పేషెన్స్ గా వెయిట్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు బై చేయడానికి. సో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక బుల్లిష్ సిగ్నల్ వస్తేనే మనం దీంట్లో ఎంటర్ అవుతాం, లేకపోతే లేదు. ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానీ, క్యాండిల్ స్టిక్ చార్ట్స్ లో కానీ, క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ కానీ ఒక మనకి బుల్లిష్ ప్యాటర్న్ కనిపించాలి, అయితేనే దీంట్లో మనకి ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 390 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఈ లెవెల్స్ కి వచ్చినప్పుడు, బై చేసినప్పుడు. సో ఇది బిర్లా స్టాప్. మనం గతంలో కూడా నేను ఇలాంటి ప్యాటర్న్ వచ్చిన ఒక స్టాక్ చెప్పాను, రాడికోక్ అయితే. సో అది 890 ఆ లెవెల్స్, 860-890 లెవెల్స్ వచ్చినప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ ఉంటే అక్కడి నుంచి ఒక 50-60 రూపీస్ జంప్ ఇచ్చింది మనకి. సో దీంట్లో కూడా ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఇస్తే మనకి ఒక 25-30 రూపీస్ దీంట్లో ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బిర్లా సాఫ్ట్. ఈ స్టాక్ ని మనం రాడార్ లో పెట్టుకొని ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఇది ఇంకొక స్టాక్, ఇది ఇది వచ్చి బిఈఎంఎల్. సో బిఈఎంఎల్ లో కొత్త కరెక్షన్ చూసాం లాస్ట్ 2000 నుంచి, కొంచెం డ్రాప్ అయింది. ఇప్పుడు 1730 ఆ లెవెల్స్ లో క్లోజ్ అయింది, బట్ ప్యాటర్న్ వైజ్ గా కొంచెం బేరిష్ గా కనపడుతుంది ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే. ఈ రోజు కూడా కొంచెం వీక్నెస్ చూసాం, అయితే దీంట్లో కొంచెం మనం వెయిట్ చేయాలి. కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి మంచి ఎంట్రీ లెవెల్ వచ్చి 1560-1580 లెవెల్స్ లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత అప్ సైడ్ వెళ్ళింది, కొంత రీట్రేస్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ కి వస్తుంది, కాబట్టి ఇక్కడ కొంచెం మనకి ఆపర్చునిటీ రావచ్చు రాబోయే రోజుల్లో. సో కొంచెం కొన్ని రోజులు కొంచెం వెయిట్ చేస్తే ఈ లెవెల్స్ కి వస్తే మాత్రం మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ బిఈఎంఎల్. సో దీంట్లో ఒకవేళ మనం ఈ లెవెల్స్ కి వచ్చినప్పుడు బై చేస్తే మాత్రం స్టాప్ లాస్ 1550 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. హైయర్ లెవెల్లో మనం బై చేసినప్పుడు 1750-1780 లెవెల్స్ వస్తే మాత్రం ప్రాఫిట్ తీసుకోవాలి. 1570 or 1580 లో బై చేస్తే మాత్రం 1780 మనకి టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు, 1550 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. ఇది బిఈఎంఎల్ కి సంబంధించి. మళ్ళీ రేపు వీడియోలో ఇంకొక రెండు స్టాక్స్ గురించి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం, మన ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.